ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మనం మలం ప్రేగుని సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేసిన విధముగా క్లీన్ చేసుకోవాలంటే ఒక మిషన్ ప్రత్యేకంగా ఉంటుందన్నమాట. దాన్ని కోలన్ హైడ్రోథెరపీ అంటారు. కోలన్ అంటే మలం ప్రేగు. స్మాల్ ఇంటెస్టైన్స్ మీకు తెలుసు చిన్న ప్రేగులు, మరి పెద్ద ప్రేగుని మలం ప్రేగు అంటారు, దాన్నే కోలన్ అంటారు కదా. ఈ మలం ప్రేగులో చాలామందికి మలము 2 కేజీల నుంచి 4 కేజీల మధ్యలో నిలవుండే అవకాశం 90-95% మందికి ఉంటుందన్నమాట. అంతంత మోషన్ ప్రేగుల్లో స్టాక్ ఉండిపోతుంది. ఆ మలము నిలవున్నప్పుడు ఆ ప్రేగుల్లో యొక్క వేడికి ఆ మలము గట్టిగా అవటము, కొంచెం అంచులకి అంటుకోవటం కానీ, కొంచెం అట్లాగే గెడ్డలు గెడ్డలు కట్టడం, నల్లగా రూపం మారిపోవటం, కంపు కొట్టడం, ఈలోపు కాస్త పాముల్లాంటి డెవలప్ అవ్వటం, ఇలాంటివన్నీ జరిగి ఇబ్బంది పడుతూ ఉంటారు. వెళ్ళినప్పుడు ఆశించిన విధంగా బయటికి రాక ఆ గట్టి మలం అక్కడ దాకా చాగినట్టుంటుంది. కాస్త ఒత్తిడి చేస్తేనో ముక్కితేనో అది కొంచెం కిందకు వస్తుంది, ఇంకా వెళితే బాగుండు అనిపిస్తుంది, ఇంకా రాదాయా. మరి ఇలాంటి ఇబ్బందులు ఉన్నవారికి ఎప్పుడు ఇంతవరకు ప్రేగుని క్లీన్ చేస్తుండ్రు. మన ఇంటికి ఉండే సెప్టిక్ ట్యాంక్ని కూడా 5-6 ఏళ్ళకో 10 ఏళ్ళకోసారి తోడి ఖాళీ చేసేసేసి శుభ్రంగా మళ్ళీ వాడుకుంటూ ఉంటాం. మరి మన మలం ప్రేగును మాత్రం ఇంతవరకు పుట్టాకెప్పుడు క్లీన్ చేసి ఉండం కదా. మనందరం ఎనిమా చేసి కూడా కొంత క్లీన్ చేసుకోవచ్చు అని చెప్తే మన ఫాలోవర్స్ అందరు ఇండ్లల్లో ఎనిమా డబ్బా పెట్టుకుని ఇంట్లో ఎప్పుడన్నా ఇబ్బంది వచ్చినప్పుడు ఎనిమా చేసుకుంటూ ఉంటారన్నమాట. ఇలా ఎనిమా ద్వారా నీళ్ళు ఎక్కించినప్పుడు మలం ప్రేగులో మలము శుద్ధి అవ్వటం అనేది, 1 లీటర్ నీళ్ళు సుమారుగా మనం మలం ప్రేగులోకి పంపిస్తాం ఎనిమా ద్వారా, కాచి చల్లార్చిన నీళ్ళని. ఈ నీళ్లు మలం ప్రేగులోకి వెళ్ళి కాస్త ఈ నీళ్లు అక్కడ నిలవుండవు కాబట్టి వెళ్ళిదొడ్లో కూర్చున్నప్పుడు నీళ్లు బయటకు వచ్చేస్తూ నీళ్ల ద్వారా కదిలిన మలాన్ని ఆ నీళ్లు బయటకు పట్టుకొచ్చేస్తాయి. ఎనిమా అంటే ఆ 1 లీటర్ వాటర్ మాత్రం లోపలికి వెళ్ళి బయటకు వస్తాయి. కొద్ది కొద్దిగా మలం ఈరోజు కొంత రేపు కొంత అట్లా కొన్ని రోజులు చేయగా మలం ప్రేగు కొంత క్లీన్ అవుతుంది, స్లోగా ఎక్కువ టైంలో క్లీన్ అవుతూ వస్తుందన్నమాట. ఇది ఎనిమా. మరి కాలం థెరపీ అంటే ఎనిమాకి భిన్నంగా అది ఎలా పనిచేస్తుంది, ఇది ఎప్పుడు కూడా నేను ఇలా మన ఛానల్స్లో ఎప్పుడు చెప్పలేదు కాబట్టి మీలో అంటే చాలామంది అడుగుతున్నారు కాబట్టి అలాంటి దానికోసం ఈ విషయం అన్నమాట. ఈ కోలన్ థెరపీకి మినరల్ వాటర్ ఉపయోగిస్తారు. మరి ప్రేగుల్లోకి క్రిములు లేని శుద్ధి చేసిన మంచినీరు పంపాలి కాబట్టి అలాంటి మినరల్ వాటర్ సప్లై ఇస్తారు. ఈ మిషన్ ఆ నీళ్ళని మన మలం ప్రేగులోకి తోస్తుంది. మరి నీళ్లు వెళ్ళటం కొరకు మలం ప్రేగులోకి ఒక పైప్ని పెట్టడం జరుగుతుందన్నమాట. ఈ పైపు గుండా మలం ప్రేగులోకి ఆ మోటార్ మినరల్ వాటర్ని పంప్ చేస్తూ ఉంటుందన్నమాట. మలం ప్రేగు 1.5 మీటర్ పొడవు ఉంటుంది, మీకు కనిపిస్తున్నది కదా. ఈ మలద్వారం నుంచి మలం ప్రేగు మొదటి భాగం వరకు, మలద్వారం అంటే చివరి భాగం, మరి మలం ప్రేగు మొదటి భాగం వరకు ఈ నీళ్లు వెళ్ళి అక్కడి నుంచి పైకి చిన్న ప్రేగుల్లోకి వెళ్ళటానికి లేదు కాబట్టి మళ్ళీ రివర్స్లో వెనక్కి రావటం మొదలెడతాయి. అంటే ప్రేగంతా నిండి ఇక మలం ఎక్కువ ఆక్యుపై చేసింది అనుకోండి, నీళ్లు తక్కువే పడతాయి అన్నమాట. అట్లా వెళ్ళేసి మళ్ళీ రిటర్న్లో నీళ్లు వెనక్కి వస్తూ ఇంకొక పైపు గుండా కిందకి వెళ్ళిపోతూ ఉంటాయన్నమాట. అంటే ఇన్లెట్ వేరు అవుట్లెట్ వేరుగా ఉంటుందన్నమాట. ఈ మలద్వారంలో పైప్ పెట్టేసరికి ఇబ్బంది లేకుండా ఆ నీళ్లు బయటికి వెళుతూ ఆ నీళ్ల ద్వారా కదిలిన మలం అంతా కూడా బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇది సుమారుగా 1/2 అవర్ సమయం పడుతుంది ఈ మలం ప్రేగుని క్లీన్ చేయడానికి. ఈ 1/2 అవర్ సమయంలో మలం ప్రేగులోకి 20 లీటర్ల నీళ్లు సుమారుగా లోపలికి వెళ్ళొస్తాయి అన్నమాట. అది వెళ్ళే నీళ్ళు వెళుతుంటాయి, రివర్స్లో మళ్ళా ఆ మొదటి భాగానికి వెళ్ళిపోయి మళ్ళీ వెనక్కి వచ్చేస్తూ వచ్చేటప్పుడు మలాన్ని పట్టుకుని బయటకు వెళ్ళిపోతుంటాయి. ఎంత మలం బయటకు వస్తున్నదని కూడా ఈ అవుట్లెట్ వాటర్లోంచి స్క్రీన్ కనెక్ట్ అయినప్పుడు ఈ స్క్రీన్లో కనపడుతూ ఉంటుందన్నమాట. సహజంగా ఆ నీళ్ళల్లో ఉండలు మొక్కలు గెడ్డలు ఏమేమి మోషన్ బయటకు వస్తున్నది ఎంతెంత వస్తున్నది కూడా కనిపిస్తూ ఉంటుంది మనకు స్క్రీన్లో పడుకొని చూడొచ్చు అన్నమాట. ఇట్లా ఈ కాలం థెరపీ సుమారుగా 1/2 అవర్ క్లీనింగ్లో మలం ప్రేగులో ఉన్న వేస్ట్ ఎక్కువ భాగం బయటకు వచ్చేస్తుంది. ప్రేగుల్లో ఉన్న దోషం అంత చెడు బయటకు వెళ్ళేసరికి ఎంత హాయిగా అనిపిస్తుంది.
డైరెక్ట్గా కాలం తెరఫే తీసుకోకుండా ఒకరోజు రెండు రోజుల ముందు ఎనిమా చేసుకుని కొంత జ్యూస్ ఫాస్టింగ్లో అట్లా ఉండి, ఉదయం పూట అన్న కంపల్సరీ, ఎనిమా ద్వారా కొంత క్లీన్ చేసుకున్నామనుకోండి, అప్పుడు కొంత మలం ప్రేగులో కాలం తెరఫీ ట్రీట్మెంట్ వల్ల ఇంకెక్కువ శుద్ధి అవ్వటానికి, కొంచెం బాగా వాటర్ వెళ్ళటానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇలా చేస్తారు ఈ కాలం తెరఫీని. ఒకరోజు ఇట్లా చేసిన తర్వాత మళ్ళీ 2 డేస్ 1 డే గ్యాప్ ఇచ్చి మరోసారి 2 సార్లు అట్లా చేయొచ్చు. ఇంకా అవసరం బాగా ఎక్కువ ఉంది, ఇంకా దోషం బాగా వస్తున్నది అన్నవారు 3rd టైం కూడా చేయించుకుంటారు. ఇట్లా 2-3 సార్లు మలం ప్రేగుని కాలం తెరఫీతో క్లీన్ చేయించుకుంటే టోటల్గా ప్రేగులో ఉన్న స్టాక్ అంతా 3 కేజీలు 2 కేజీలు 4 కేజీలు శుభ్రంగా బయటకు వెళ్ళిపోతుంది, సెప్టిక్ ట్యాంక్ తోడి ఖాళీ చేసిన విధంగా. మరి ఈ కాలం తెరఫీని ఎవరెవరు చేయించుకోవచ్చు అంటే, మలబద్ధకం బాగా ఉన్నవారు, 2 రోజులకు 3 రోజులకు 4 రోజులకు ఒకసారి వెళ్ళేవారు, మలము గట్టిగా ఒండ్లో గడ్డలు కట్టినవారు, గ్యాస్ ట్రబుల్ బాగా ఎక్కువ ఉండి కింద భాగంలో ఇబ్బంది పడేవారు, మలము దుర్వాసన బాగా వచ్చి ఇబ్బంది పడేవారు, పాములు పురుగులు ఎమీబియాసిస్ లాంటివి బాగా ఉండి ప్రేగుల్లో వాతావరణం అపరిశుభ్రంగా ఉన్నవారు, మరి అట్లా ఆకలి అస్సలు అవ్వకుండా ప్రేగులు గట్టిగా బిగదీసినట్టు ఉంటాయి పాపం, హెవీగా అనిపిస్తుంది, అలాంటి వారికి మలం ప్రేగుని క్లీన్ చేసుకుంటే చాలా మంచిది. రోజు మోషన్ వెళతారు కానీ అసంతృప్తిగా వెళుతూ ఉంటుంది, దొడ్లో 1 గంట నుంచి 1 గంట సమయం కూర్చుంటే కానీ వాళ్ళకి రాదు, రకరకాల ప్రయత్నాలు చేస్తే కానీ మోషన్ రాని వారు కాలం తెరఫీ ద్వారా మలం ప్రేగుని క్లీన్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ కాలం తెరఫీ ఎక్విప్మెంట్ ద్వారా మలం ప్రేగుని క్లీన్ చేస్తే బయట మార్కెట్లో సుమారుగా రేటు 2,500 నుంచి 3,000 అట్లా చార్జ్ చేస్తారు ఒక హాఫ్ అన్ అవర్ క్లీనింగ్కి. మరి మన విజయవాడ ఆరోగ్యాలయంలో అయితే 750 రూపాయలు చార్జ్ చేస్తారనమాట. ఎందుకంటే మనది బిజినెస్ సెంటర్ కాదు కదా, అందరికీ అందుబాటులో ఉంచాలని అట్లా. అంటే అవుట్ సైడర్స్ వచ్చి తీసుకెళ్ళటానికి ఫెసిలిటీ లేదు, లోపల ఉన్న సాధకులకి ఈ రకమైన ఇబ్బందులు ఉన్నవారు చేయించుకుంటే అట్లా వాళ్ళకి ఆ రేట్లో చేస్తాం జరుగుతుందన్నమాట. అట్లాగే మనకి ఆధ్వర్యంలో జరిగే మన విధానం అంతా చక్కగా అందించే సంస్కార ప్రకృతాశ్రమంలో కూడా కాలం తెరఫీ ఉంది. ఆ ప్రాంత వాసులు అక్కడ ఎప్పుడన్నా తీసుకోవచ్చు, అక్కడ వాళ్ళైతే బయట నుంచి వెళ్ళి తీసుకురావచ్చు, ఆ ఫెసిలిటీ అక్కడ ఇస్తారు మీకు కాలం తెరఫీ. నిజామాబాద్ జిల్లా సంస్కార ప్రకృతాశ్రమంలో ఆ అవుట్ సైడర్స్ వెళ్ళి కూడా తీసుకురావచ్చు అన్నమాట. ఇక రాజమండ్రి శ్రీ లక్ష్మీ గణేశ్వర ప్రకృతాశ్రమంలో కూడా కాలం తెరఫీ ఉంది. మరి అక్కడ కూడా దగ్గర దగ్గర ఇట్లాగే రేట్స్ ఉంటాయి, 600, 700, 750 రూపాయల లోపే. అందులో కూడా అవుట్ సైడర్స్ వెళ్ళినా ఇస్తారు కాలం తెరఫీకి మాత్రం, ఇన్సైడర్స్కి మాత్రం ఇట్లా అందిస్తుంటారు. ఈ కాలం తెరఫీ మిషన్లు బయట ఎక్కడ సహజంగా ఉండవు, పెద్ద పెద్ద న్యాచురల్ క్యూర్ హాస్పిటల్స్లో ఎక్కువగా పెడుతూ ఉంటారు అన్నమాట. మరి హైదరాబాద్లో కూడా కొన్ని న్యాచురల్ క్యూర్ క్లినిక్స్ పెద్దవి ఉన్నాయి, అలాంటి చోట్ల ఉంటాయి. ఈ మధ్య కొంతమంది దీని ద్వారా కాస్త ఇన్కమ్ జనరేషన్ బాగుంటుంది, ప్రేగులు క్లీన్ చేస్తే, కొంతమంది బ్యూటీ పార్లర్స్లోను స్పాల్లోను ఇట్లాంటి వాళ్ళు కూడా కాలం తెరఫీ పెట్టి చార్జ్ ఎక్కువగా చేస్తూ ఉంటారన్నమాట. ఎవరికైనా ఎక్కడ అందుబాటులో ఉంటే ట్రై చేయొచ్చు. మరి అలాంటి మలం ప్రేగుని పూర్తిగా ఖాళీ చేసి క్లీన్ చేసే కాలన్ హైడ్రోథెరఫీ యొక్క ఫెసిలిటీ ఎలా మీకు లాభాన్ని కలిగిస్తుందో వివరించడం జరిగింది. అవకాశం ఉన్నవారు ఉపయోగించుకోగలరని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.